అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం దేవుని జ్ఞానము దేవుని జ్ఞానం అనే మాట మీద గత కొన్ని వారాలుగా బైబిల్ గ్రంథంలోని కొన్ని అంశాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన జ్ఞానము ఆయన నమ్ముకున్న బిడ్డల పట్ల ఆయన చూ జ్ఞానం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తు ఉన్నాం నేటి ఉదయకాలం ముందు మరొక భాగముతో ఆయన జ్ఞానంలో ఉన్న మరొక కోణాన్ని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతిద్దాం ఫిబ్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఫిబ్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవచనాన్ని చదువుకుందాం మరియు ఆయన దృష్టికి కడబ కనబడని సృష్టమేది లేదు మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ప్రే సహోదరి సహోదరులరా ఈ ఉదయకాల మన స్థుతి అంశం దేవుని జ్ఞానము దేవుని కను దృష్టికి కానీ దేవుని జ్ఞానమునకు కానీ మరుగైనది ఏదీ లేదు అనేది ఈ ఉదయ కాలం మందు మన స్థుతి అంశం ఆయనకి మరుగైనదంటూ ఏమీ లేదు ఆయన కన్నులు చూడనిదంటూ ఏమీ లేదు అంత జ్ఞానవంతుడు ఈ లోకంలో చాలా మంది జ్ఞానవంతులు ఉన్నారు చదువుకున్న జ్ఞానవంతులు బైబిల్ జ్ఞానవంతులు బైబిల్ పండితులు లోక జ్ఞానంలో పండితులు ఆయా సబ్జెక్టులు ఆయా నిపుణులు ఆయా రంగాల్లో జ్ఞానవంతులు ఉన్నారు సైన్స్లో జ్ఞానవంతులు సోషల్ జ్ఞానవంతులు లోకంలో జ్ఞానవంతులు సైంటిస్టులు చాలా చాలా గొప్ప గొప్ప జ్ఞానవంతుల్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము లోకంలో కూడా మనం చూస్తాం ఓకే లోకంలో ఉంటున్నారు కాబట్టి లోక జ్ఞానంలో వాళ్ళు ఉన్నత స్థితిలో వెళ్ళారు కాబట్టి ఆ లోక జ్ఞానము విషయంలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకి సమాజంలో చాలా గౌరవం చాలా ఉన్నత స్థితిలో ఉంచుతారు కారణం వాళ్ళు సంపాదించుకున్న జ్ఞానాన్ని బట్టి అది మనము తప్పు అప్పుల గురించి మనం మాట్లాడతలేదు కానీ వాళ్ళు జ్ఞానవంతులుగా ఉన్నారు కాబట్టి తగిన గౌరవం వాళ్ళకి ఇస్తూ ఉన్నాం కానీ దేవుడు చెప్తున్న జ్ఞానం ఏంటంటే ఆయన జ్ఞానమునకు మితి లేదు ఆయన జ్ఞానమునకు అంతు లేదు ఆయన జ్ఞానమునకు కొదువు లేదు అని మాట్లాడుకుంటూ నేటి ఉదయకాలం అందు మన స్థుతి అంశం ఆయనకి మరుగైనదంటూ ఏమి లేదు ఆయనకి తెలియనిదంటూ ఏమి లేదు అంత జ్ఞానవంతులు అంత జ్ఞాని మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన చూడందంటూ ఏమి లేదు ఆయనకి తెలియందంటూ ఏమి లేదు ఆయనకి మరుగైందంటూ ఏమీ లేదు ఆయనకి కనబడిందంటూ ఏమి లేదు చూద్దాం చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచనములో మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టమేదీ లేదు ఆయన దృష్టికి ఆయన జ్ఞానానికి ఆయన తలంపుకి ఆయన నాలెడ్జ్కి ఆయన దృష్టికి కనబడని సృష్టం ఈ భూ ప్రపంచం మీద మనుషులు జంతువులు చెట్లు పక్షులు నదులు సమస్తము ఈ భూ ప్రపంచం మీద ఏమైతే ఉందో సమస్త సృష్టము ఆయన దృష్టికి కనబడుతూ ఉంది కనబడుతూ కన్నా ఇక్కడ చాలా గొప్ప మాట ఏం రాయబడిందంటే ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు కనిపించింది ఏమీ లేదు నాకు తెలియని ఏమీ లేదని ఎవరైనా అన్నారనుకో వాళ్ళు చాలా జ్ఞానవంతులు నబ్బా ఈయనకి తెలియంది ఏమీ లేదు అని ఒక మాట అంటే ఆయనకు అన్నీ తెలుసు అనే అర్థం అంటే ఎవరైనా ఎదురు సమా క్వశ్చన్ అడిగినా కూడా సమస్తము చెప్పగలిగిన జ్ఞానవంతులే నాకు ఫలానా సబ్జెక్ట్లో ఫలానా టాపిక్లో పలానా అంశంలో నాకు తెలియందంటూ ఏమీ లేదు అని చెప్తారు ఇక్కడ కూడా దేవాత దేవుడు ఏం చెప్తున్నాడంటే నాకు ఈ సబ్జెక్ట్లో ఆ సబ్జెక్ట్లో ఈ వస్తువు తయారు చేయటంలో అది కనిపెట్టడంలో ఈ సబ్జెక్ట్ అని తెలియిందంటే ఏం లేదని చెప్పాలి ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన దృష్టికి ఆయన కను దృష్టికి కనబడని సృష్టం ఈ భూ ప్రపంచం మీద ఏది లేదు మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక ఏటగా ఉన్నది మనం ఒకప్పుడు అందరము దేవునికి లెక్క అప్పచెప్పవలసింది మనం అనుకుంటాము ఎవరు లేదులే చీకట్లో ఉన్నారులే మనం చేసే పాపాలు ఎవరు చూడలేదు కొంతమంది అనుకుంటారు నా మనసులో నేను ఆలోచిస్తున్నాను నా పక్కనున్న నా తల్లిదండ్రులకు తెలుసా నా పక్కనున్న భార్యకి తెలుసా నా పక్కన ఉన్న పిల్లలకి తెలుసా నా పక్కనున్న స్నేహితులకి తెలుసా నా పక్కనున్న సంఘస్తులకి తెలుసా కొంతమంది అయితే దేవుని సన్నిధిలో ఉండి ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు పాప ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు అనుకుంటూ ఉంటారు నా మనసులో నేను ఏదైతే అనుకుంటున్నానో ఎవరికి తెలియదు కదా బయటికి నేను చాలా పరిశుద్ధుడిగా బయటికి చాలా గొప్ప విశ్వాసిగా నేనున్నాను కదా అని అనుకుంటూ ఉంటారు మన హృదయంలో ఒక తలంపు పుట్టక ముందే గ్రహించగల గొప్ప జ్ఞాని ఆయన ఆయన జ్ఞానం గురించి మనం మాట్లాడుకునేంత జ్ఞానం మనకు లేదు ఇక్కడ మనం చదువుకున్నట్లుగా మనం ఎవరికి లెక్క చెప్పవలసిందో మనం ఏమి తలంచామో మనం ఏమి చూసామో మనం ఏమి మాట్లాడామో మనం ఏమి నడిచాము మనం ఏమి ప్రవర్తించాము సమస్తము ఒక ఆయనకి మనం లెక్క అప్పు చెప్పవలసి ఉంది రేపు పొద్దున ఆయన రెండవ రాకడలో ఈ భూ ప్రపంచం మీదకి వచ్చినప్పుడు లేదంటే మనం ఈ లోక ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత తీర్పు దినమున ఎవరి ఎవరి లెక్క ప్రకారం ఆయన సింహాసనం మీద కూర్చొని తీర్పు చేసినప్పుడు మనందరి దేహంతో చేసిన మంచి అయినా చెడు అయినా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు మన చరిత్ర మనం మాట్లాడిన మాటలు మనం తలంచిన తలంపులు మనం చూసిన చూపులు మనం ప్రవర్తించిన ప్రవర్తన మనం చేతులతో చేసిన కాళ్ళతో చేసినాయి మనసుతో చేసిన అన్ని సమస్తము ఆయనకి అప్పు చెప్పవలసి ఉన్నది ఆ దేవుని కన్నులకి ఎవరికైతే మనం లెక్క అప్పు చెప్పాలో ఇప్పుడు వచ్చి ఎవరన్నా లెక్క అప్పు చెప్తున్నారనుకో నాకు తెలియకపోతే ఎదుటి వాళ్ళు ఏం చెప్తే అది నేను వింటాను ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు తెలియదు అదే వాళ్ళు ఏం చెప్తున్నారో ఆ అంశం మీద నాకు సమస్తము తెలుసు అనుకో వాళ్ళు తక్కువ చెప్పినా నేను చెప్పగలను వాళ్ళు ఎక్కువ చెప్పినా ఉన్నదానికన్నా ఎక్కువ చెప్పినా నేను చెప్పగలను చేయి తక్కువ చెప్పినా నేను చెప్పగలను వాళ్ళు తప్పును ఒప్పు చెప్పినా నేను చెప్పగలను ఒప్పును తప్పు చెప్పినా చెప్పగలను ఎందుకంటే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో సమస్తము నాకు ఎరిగి ఉన్నది మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఎవరికైతే మనం లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో లెక్క చెప్పవలసి ఉన్నదో ఆయన కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఎంతో చాలా స్పష్టంగా బైబిల్ గంధం సెలవిస్తుంది ప్రియులారా మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక సమస్తమును మరుగులేక తేటగా వెరీ క్లియర్గా ఉంది నువ్వేం ఆలోచించావు ఏం తరలించావు ఏమి చూసావు అదండి ఆయన జ్ఞానము ఆయన జ్ఞానమునకు అందుకే మితి లేదు ఆయన జ్ఞానమునకు అంతు లేదు ఆయన జ్ఞానమునకు మార్కులతోనూ ఆయన జ్ఞానముకు సర్టిఫికేట్స్తోనూ ఆయన జ్ఞానమునకు డాక్టరేట్స్తోనో మరేరు ఆయన జ్ఞానమునకు ఇంకేదైనా ఇతర ఇతర గొప్ప గొప్ప బహుమతులతోనో గొప్ప గొప్ప అవార్డులతోనో ఆయన్ని మనం పోల్చలేం ఎందుకు అంటే ఆయన దృష్టికి కనబడని సృష్టం లేదు మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది కన్నులకు ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉందంట ఎంత గొప్ప మాట మనం చదువుకుంటూ ఉన్నాం ప్రియలారా నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో కూడా మనం చదువుకుంటే చాలా చక్కని కీర్తన యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం యేసు ప్రభు వారి యొక్క ఔన్నత్యం ఆయన జ్ఞానం ఆయన కనుదృష్టి చాలా గొప్పగా వివరించబడి ఉంది నూట ముప్పై తొమ్మిదో కీర్తన మొత్తం చదివిన చాలా యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అది ఆయన జ్ఞానం నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను అది ఆయన జ్ఞానం నాకు తలంపు పుట్టక ముందే నీవు నా గ్రహించును అది ఆయన జ్ఞానము ఈ విధంగా మనం చదువుకుంటూ పోతే ఆయన జ్ఞానము నాకు అంతులేదు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఆయనకి కనిపించని సృష్టము లేదు మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది పదకొండవ కీర్తన పదకొండవ కీర్తన నాలుగవ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు అది ఆయన జ్ఞానం ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఆయన కన్నులతో నరులను కన్నులారా చూస్తున్నాడు అది ఆయన జ్ఞానం మన మహా అంటే ఒక మందిని ఇద్దరిని పది మందిని ఐదు మందిని చూస్తాం అందులో అందరినీ కంప్లీట్గా చూడలేం ఒక్కరిని ఇద్దరిని పూర్తిగా చూడగలం వాళ్ళని చాలా తక్కువగా చూడగలం కానీ యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచూ ఉన్నాడు ఆయన గమనిస్తూ ఉన్నాడు ఆయన పరీక్షిస్తున్నాడు ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం మూడవ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంది సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం మూడవ వచనం యహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూచి చూడను ప్రతి స్థలం ఈ స్థలం ఆ స్థలం అని లేదు సమస్తము యహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి అవి చెడ్డవారిని మంచివారిని చూస్తూ ఉన్నాయి యహోవో తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు మనం చదువుకున్న హిబ్రిల్కి రాసిన పత్రికలో మనం చూసినట్లుగా ఆయన దృష్టికి కనబడని సృష్టమేమీ లేదు మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది కాబట్టి ఉదయకాలము ఆయన జ్ఞానం మరుగైన ఆయనకు మరుగైనది ఏమీ లేని ఆ మహోన్నతమైన జ్ఞానవంతరైన యేసుక్రీస్తు వారిని మనం దేవుడిగా కలిగి ఉన్నందుకు ఉదయకాలం మనం ఆయనను స్థుతించబద్దులం అయ్యం ఆయనని మహింపరచుబద్దలు ఏమన్నా ఆ విధంగా చేసి ఆయనను మనము మహింపరుద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు జీవించును ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీ జ్ఞానం అమూల్యమైనది మీ జ్ఞానం విలువ కట్టలేనిది మీ జ్ఞానమునకు మితి లేదు నాయన మీకు సమస్తము ఈ సృష్టంలో ఉన్నది సమస్తము కనబడుతుంది మరుగైనది ఏమీ లేదు మేము మీకు లెక్క చెప్పవలసింది మీకు అనుదృష్టికి మరుగైనది ఏమీ లేదు సమస్తము తేటగా ఉన్నాయి ఇంత పరిశుద్ధమైన దేవుని ఇంత జ్ఞానవంతుడైన దేవుని మేము కలిగి ఉన్నందుకు హృదయకాలం అందుకు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్థుతించి ఏసుక్రీస్తు యేసుక్రీస్తు మన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ